నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. అడసమిల్లి శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు, మనతో ఆహ్వానిద్దాం. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఓ 2-3 రోజుల కిందట ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాటు వద్ద జరిగిన ఆ తతంగం అంతా రాష్ట్రం అంతా చూసింది, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా చూశారు, చర్చించుకున్నారు. ఈ 2-3 రోజులు మీరు అందుబాటులో లేకపోవడం వల్ల ఆ విషయాన్ని పెద్దగా చర్చించే ప్రయత్నం చేయలేకపోయాం. కానీ ఈరోజు మీతో ఒక కుండబద్దలు కొట్టించే ప్రయత్నం ఒకటి చేద్దామని నేను అనుకుంటున్నా. అసలు ఏంటి ఈ వివాదం? ఈ ఎన్టీఆర్ వర్ధంతి రోజునో ఎన్టీఆర్ జయంతి రోజునో సీనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ వివాదం ఎందుకు తెర మీదకి వస్తుంది? ఎవరు చేస్తున్నారు? అసలు బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య వివాదం ఏంటి? అంత అగాధంలోకి వెళ్ళిపోయారా? ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ ప్రతిసారి అంటే రామారావు గారి జయంతి కానీ వర్ధంతి కానీ ఎప్పుడు జరిగినా, లేకపోతే రామారావు గారికి సందర్భం ఏమొచ్చినా, అవును, ఆయనకు సంబంధించింది, లేకపోతే ఆ ఇంట్లో మంచి జరిగిన శుభకార్యం జరిగినా, అశుభం ఏం జరిగినా, కరెక్ట్, ఇది ఒక రకమైన వాతావరణం ఏర్పడుతుంది. దీనికి తెరదించాల్సింది ఎవరంటే, ఎవరు సెంట్రిక్గా ఈ వివాదాలు చెలరేతున్నాయి వాళ్ళే. డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు కెరీర్ తారక్ సినిమాలు చేసుకుంటున్నాడు. ఆయన కెరీర్ చాలా ఉంది ఇంకా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, నాగేశ్వర గారు వీళ్ళందరూ వాళ్ళ కెరీర్లో 300 సినిమాలు చేసేసారు. 200-300 సినిమాలు, 350. కృష్ణ గారు అయితే 350 సినిమాలు చేశాడు. ఆయన వీళ్ళు పట్టుమని 25-30 సినిమాలు చేయడానికి గిజగిజలు ఆడుతున్నారు. వీళ్ళ కెరీర్ ఇంకో 10 ఉంటుంది. సంవత్సరానికి 2 వేసుకున్నా ఇంకొక 20 సినిమాల కన్నా చేయలేరు వీళ్ళు, లేకపోతే ఇంకో 5 సినిమాలు. అంటే వాళ్ళు జీవితంలో ఈ ప్రొఫెషన్లో ఇంకా పోషించాల్సిన పాత్రలు అనేక ఉన్నాయి, వాళ్ళు సాధించాల్సింది అనేక చాలా ఉంది. అయితే రాజకీయాలు అనేటువంటిది వాళ్ళు తప్పనిసరి తద్దినలా ఉంది. జూనియర్కి అతనికి రాజకీయం అతనికి సంబంధం లేకపోయినా, ఎగ్జాక్ట్లీ, అతనికి ఇష్టం లేకపోయినా, తను మాట్లాడకపోయినా లాగుతారు. డెఫినెట్గా ఎవరు లాగుతారు? ఎవరైతే వీళ్ళ మధ్య అగాధం ఉంటే బాగుంటుంది అనుకుంటారో, వీళ్ళ మధ్య విభేదాలు ఉంటే బాగుంటుంది అనుకుంటారో, వాళ్ళే లాగుతారు. వీళ్ళ ప్రమేయం ఉండదు, వాళ్ళే లాగుతారు. ఇప్పుడు జూనియర్ దానికి తెరదించాల్సిన బాధ్యత జూనియర్దే. వాళ్ళు చెప్తారు టీడీపీ వాళ్ళు, బాలకృష్ణ గారు, లేకపోతే చంద్రబాబు గారు, లేకపోతే వీళ్ళంతా లోకేష్ గారు జూనియర్ ప్రస్తావన దగ్గర తెచ్చినప్పుడు ఆయన వస్తాడు, ఆయన వద్దంటే రా, వస్తాడంటే ఎవరు వద్దంటారు, ఆయన కష్టపడి పని చేసుకుంటే ఆయనకి పాత్ర ఉంటుంది అని వాళ్ళు డిప్లొమాటిక్గా డిగ్నిఫైడ్గా చెప్తారు. అంతకుముందు ఈయన చెప్పేవాడు అలాగే, మా రాత పెట్టిన పార్టీ అవసరమైనప్పుడు నేను ఉంటాను అని ఓ 10 క్రితం. అవును, తర్వాత తర్వాత చెప్పడం మానేశాడు. ఇది దీన్ని కొంతమంది వాడుకుంటారు. సాధారణంగా ఇద్దరు స్నేహితుల మధ్య ఎగ్వల్ గీసేస్తారు. ఎంతో కొంత డిఫరెన్సెస్ లేవని ఎవడో చెప్పకూడదు, డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. అంత పెద్ద ఫ్యామిలీలో ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములకే పడదు. అసలు మొదట్లో కళ్యాణరామ్కి జూనియర్కి పడిందా? ఇప్పుడు జూనియర్ సినిమా, ఇప్పుడు తారక్ సినిమా 1-2 వచ్చేసి హిట్ అయిపోయేటప్పటికి గబగబా కళ్యాణరామ్ సినిమాలు తీసేసాడు. తారక రత్నాలు అందరూ కూడా వచ్చేసారు బయటికి, ఓహో రామారావు గారు మరొకటంటే గబక్కని ఛాన్స్ ఇచ్చేస్తారేమో జనమనే అలాగే అనిపించింది మాకు. మరి ఎవరు ఎంతవరకు నిలబడారో, టాలెంట్ ఉంటేనే నిలబడతారు. డెఫినెట్గా రామారావు గారు మనవడైనా, లేదా నేను కాకమో హనుమాన్లో హీరో అయినా, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే నిలబడతారు. టాలెంట్ ఉన్నదాన్ని వాళ్ళ వెనకాల కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటే కొంచెం పికప్ బాగా పికప్ చేసుకోగలుగుతారు. లేదా రవితేజ, చిరంజీవి గారు, లేదా ఇంకొకళ్ళు ఆ సత్యదేవ్ అన్న, ఇలా కొంతమంది ఉన్నారు, నాని ఇలాంటి వాళ్ళందరూ, వాళ్ళు కష్టపడి కొంచెం వీళ్ళ మీద ఎక్కువ కష్టపడాలి. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రతి పదే పదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు, తెలుగుదేశం వేరు, లేకపోతే బాలకృష్ణ గారు వేరు, జూనియర్ వేరు అనేటువంటి వివక్షనే కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. తెలుగుదేశం సగటు సానుభూతిపరుడు, తెలుగుదేశం అభిమాని,
కార్యకర్త సగటు అంటే వాళ్ళు జూనియర్ని వేరుగా చూడరు. ఓకే, తారక్నే వేరుగా చూడరు. మీరు వేరుగా చూడండిరా అని అతను ప్రవర్తిస్తున్నాడు. అద్వైత పాయింట్ ఇక్కడ క్లియర్. మీరు నన్ను వాళ్ళతో కలపకండి, నన్ను విడిగా చూడండి మీరు అని అతను అతని ప్రవర్తన అలా ఉన్నా. ఇప్పుడు అతనికే స్పెషల్గా ఎందుకు రామారావు గారు రూపురేఖ లావణ్యాలు ఉన్నాయని పోలికలు కనిపిస్తూ ఉంటాయి స్పష్టంగా, కాబట్టి కొంచెం ఎక్కువ ఓన్ చేసుకుంటారు. తారకరత్నం ఉండేవాడు, కళ్యాణరామ్ ఉన్నాడు, ఇలా ఉన్నారు కదా మనవాళ్ళు. ఇంకా రామారావు గారు కూడా కొడుకులు అనేక మంది ఉన్నా, బాలకృష్ణ గారే లెజెండరీ యాక్టర్ అలాగే అయ్యాడు. ఆ లెగసీ అంటే బాలకృష్ణ గారు, బాలకృష్ణ మాట్లాడతారు. తర్వాత ఈయన కూడా మా బాబాయ్, మా బాబాయ్ అని కూడా. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే వీళ్ళందరూ కలిసే ఉన్నారు, బాగానే ఉన్నారు అనుకున్నప్పుడు ఇటీవల కాలం మా బాబాయ్ అంటూ మానేసాడు అతను. అంటే పని అయ్యేదాకా వాడుకుని అందరూ ఏమంటారు, టీడీపీ వాడుకుని ఈయన వాడుకుని వదిలేసింది అంటున్నారు. మరి ఇంకో కోణంలో చూస్తే ఈయన వీళ్ళందరినీ వాడుకుని జాగ్రత్తగా ప్లాట్ఫారాన్ని వాడుకుని రామారావు గారు మనవడం, మా తాత మళ్ళీ ఎప్పుడు పుడతావు తాత ఇలాంటివి మాట్లాడి మాట్లాడి శుభ్రంగా తను చెయ్యెక్కిన తర్వాత, మా ఏపీ చెయ్యెక్కేసిన తర్వాత అంటారు, కొంచెం స్థిరపడిన తర్వాత ఎవడరా మీరు అంటున్నాడేమో ఈయన అన్న రెండే అనుమానాలు కదా, అటు ఇటు రెండు ఉంటాయి కదా. అలాగే కనిపిస్తుంది అతను ప్రవర్తన. ఇప్పుడు అది ఆయన మాదంతా కుటుంబం అనుకున్నప్పుడు ఆ కుటుంబం మీద ఓ పనికిరాని గజ్జి కుక్క ఇష్టమన్నట్టు మురుగుతుంటే నువ్వు కొట్టద్దు, నీ పనివాడి చేత కొట్టించు ఆ కుక్కని. అంటే ఆ కుక్కను కొడతా నీ గజ్జి అంటుకుంటుంది అనమాట, కానీ ఆ కుక్కను ముద్దెట్టుకుంటూ నువ్వు ఇది కదా జనాలకి డౌట్. జగమెరిగిన సత్యం ఏంటంటే కొడాలని అని వంశీ వల్మలేని వంశి జూనియర్కి సన్నిహితులని నిజంగా సాన్నిహిత్యం ఉందో లేదో చాలామంది తెలగకపోవచ్చు, నాకు కూడా తెలియదు. కానీ నేను నాతో సహాయం ఏమనుకుంటామంటే కొడాలు నాని నోట్లోంచి వచ్చి మాట ప్రతి మాట జూనియర్ మనసులోది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మౌనం ఇప్పుడు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసారు. స్టేట్మెంట్ ఏముందండి ఇందులోను, అందరూ అనుకున్నది ఇది, నా సొంతంగా నేనేం మాట్లాడతలేదు, ఇది నాకు అలా అనిపించింది. దానికి కారణం ఉంది, ఇప్పుడు మన సొంత బంధువులు ఉంటారు మనకు ఆ మధ్య విభేదాలు ఉండొచ్చు, ఆస్తి తగాదాలు ఉండొచ్చు, ఇష్టమైనది తిడుతున్నాడు అనుకోండి పళ్ళు రాలగొడతాను నేను మా వాడిని ఎవడన్నా మాట్లాడితే, మా బాబాయనో మా మామనో ఎవడో అకారణంగా ద్వేషించి నోటికొచ్చిన మాట్లాడుతున్నాడు అనుకో, ఇంటర్ పేలుతున్నావు పిడేలు మళ్ళీ అతను కోపం మీద నాకు ఎందుకు అని ఊరుకున్నా ఊరుకుంటానా, నువ్వు కొట్టగలద్దు తప్ప అబ్బాయి నువ్వు ఇలా మాట్లాడితే మాకు మేము ముఖం మొఖాలు చూసుకొని నీకు సిగ్గులేదు, నువ్వు వెళ్ళిపోతావు సిగ్గు లేకుండానే వాళ్ళ చెల్లి వీళ్ళు కూడా వాళ్ళటువంటి పెళ్ళిళ్ళకి పిలుతుంది ఇలాంటివి చేస్తారు. ఇవన్నీ ఎలా ఉంటుందంటే వాళ్ళకి లేని దొరదు మీకు ఎందుకు అంటారు కొంతమంది, నిజమే కానీ మీరు అడుగుతారు కదా ఎందుకు అభిప్రాయం చెప్పమంటారు. అంటే ఈ వివాదం వచ్చింది కాబట్టి అడుగుతాం, రాకపోతే ఎందుకు అడుగుతాం. ఇప్పుడు ప్రతిసారి వర్ధంతి అప్పుడు జయంతి అప్పుడు లేకపోతే ఇంకేదన్నా కార్యక్రమాలు ఇప్పుడు చూస్తున్నాడు, హరికృష్ణ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఏదో మాట మాట్లాడుతూ ఉండేవాడు అండి ఆయన, ఆ అసంతృప్తిని ఆయన దాచుకోలేదు, అది ఓపెన్ అవుట్ స్పోకెన్. అలాగే ఈయన ఉండొచ్చు, మీరు నర్మగర్భంగా ఉన్నంతకాలం మీరు దోషం అవుతారు. హరికృష్ణ గారిని అవడం ఇంత కనలేకపోయాడు ఆయన, అవుట్ స్పోకెన్ నాకు నచ్చలేదు, ఓపెన్గా చెప్పేశాడు, ఓపెన్గా చెప్పేశాడు. మహానాడు స్టేజ్ మీద ఏంటి లోకేష్ బ్యానర్లో కడతాం ఏంటి మా ఒడి ఇంత కట్టలేదు ఓపెన్గా మాట్లాడేసాడు ఆయన, నువ్వు ఓపెన్ అయిపోవాలా. పైగా పార్టీని విభేదించి చంద్రబాబు గారిని విభేదించి వేరే పార్టీ కూడా పెట్టేసుకున్నారు. అవును అవును అవును, అంచేత ఆయన అవుట్ స్పోకెన్గా ఉన్నాడు. మరి వాళ్ళ బిడ్డలుగా మీరు ఎంతకాలం ఉండరాదు, ఇప్పుడు మీరు సొంతంగా పార్టీ పెట్టడం లేదా వైసీపీలో జాయిన్ అయిపోవాలి, అనవసరంగా వైసీపీ వాళ్ళు వచ్చింది మీ జూనియర్ అభిమానులు ముసుగులో చేయటం అనవసరం కదా, దానివల్ల జూనియర్ నష్టం ఉన్నాయి అనేది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, డెవిలియన్ సినిమా వచ్చింది ఈ మధ్య, ఎక్స్ట్రాడినరీ మూవీ అండి, అసలు డైరెక్టర్ కానీ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ ఎంచుకున్న విధానం కానీ కనెక్ట్ చేసింది కానీ ఆ సినిమా చాలా అద్భుతంగా తీసాడు సినిమా నరేషన్ కానీ. అలాగే కళ్యాణరామ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆ సినిమా ఆశించినంత విజయం ఎందుకు సాధించలేదు, మీ మాటల వల్ల టీడీపీ వాళ్ళు కానీ అనేది పబ్లిక్లో మీ మీద ఒపీనియన్ తగ్గిపోయింది. పబ్లిక్లో ఎప్పుడైతే మీ మీద ఆదరణ లేదో సినిమా చూడరు. ఇదివరకట్లా కాదు,
ఇదివరకు హీరోలు తెర మీద మాత్రమే కనిపించేవారు, తెర వేల్పులు కింద చూసేవారు. వాళ్ళ ప్రైవేట్ జీవితం ఏదైనా పబ్లిక్కి ఎప్పుడు తెలియదు. ఇప్పుడు మీ ప్రైవేట్ జీవితం, తెర జీవితం అన్నీ కూడా పబ్లిక్ ముందు ఉన్నాయి. ఓపెన్ ఓపెన్ సామాజిక మాధ్యమాల ద్వారా కానీ, ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరిగినంత వల్ల ప్రతి విషయం ఓపెన్ అయిపోయింది. ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తారు, సూక్ష్మంగా మైక్రో లెవెల్లో చూస్తూ ఉంటారు. మీరు మాట్లాడే ప్రతి మాట అబ్జర్వ్ చేస్తారు. ఏదో విషయం గురించి సందర్భం వచ్చేది ఇంటర్వ్యూలో మీ అందరం కుటుంబం అంతా కూర్చొని మాట్లాడతాం. ఏంటి కుటుంబం అంతా కూర్చొని మాట్లాడు, ఈ పార్టీ మాది మా తాత పెట్టాడు అని మాట్లాడిన వాళ్ళు కుటుంబం అంతా కూర్చున్నటువంటి ఏమర్థమైందండి జనాలకి? జూనియర్ ఎన్టీఆర్ పిలిచి తీసుకో, ఏ పార్టీ నువ్వు తీసేసుకో అని ఇచ్చేయాలని కోరుకుంటున్నారు. ఎవరు? జూనియర్ కానీ, లేకపోతే వాళ్ళు కానీ, లేకపోతే అబ్బాయిలు కానీ. ఈ తెలుగుదేశం పార్టీ గురించి అలా తెలియదేమో అని అనుకుంటున్నాను నేను. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది పార్టీ పెట్టడం వరకే వాళ్ళ బాధ్యత. కామరా గారు పార్టీ పెట్టేశాడు. అది ఆ పార్టీ ఎవరిదంటే, ఆ పార్టీని జెండా మోస్తున్న కార్యకర్తలు, ఆ పార్టీ అభిమానులు సానుకూ దోలెక్కిపోయి దురదెక్కిపోయి ఆ పార్టీ పనిచేస్తూ ఉంటారు తెలుసా మీకు? ఎవడ రూపాయి ఇవ్వబోయినని ఎన్టీ రామారావు గారికి అంత పేరు ఎందుకు వచ్చింది? ఆయన రియల్ హీరో, రియల్గా కూడా హీరోగా ఉన్నాడు. వీళ్ళు రియల్ హీరోలే, రియల్గా హీరోలుగా కనిపించట్లా, ఉదాత్తత కనిపించట్లా. ఎవరికో ఇద్దరు ముగ్గురు సాయం చేస్తే అదేదో అయిపోదాం. మీ ప్రవర్తన, మీ వ్యవహారం, సమాజం పట్ల మీ స్పందన, అది ఈ ఐదేళ్లలో బాగా పెరిగింది. అబ్జర్వ్ చేస్తున్నారు జనం. ఒక పక్కన రాచుకుని పెడుతుంది ఆంధ్రప్రదేశ్లో, నువ్వు నోరు విప్పి తప్పయ్యా ఇది అలా చేయకూడదన్న మాట లేదు. కొన్ని ప్రజల గురించి మాట్లాడబోదు, నీ సొంత కుటుంబం మీద, మీ మేనత్వం మీద ఎన్ని మాటలు మాట్లా, మీ నాన్న తోడబుట్టిన దాని మీద ఎన్ని మాటలు మాట్లాడుతుంటే మీ స్పందన చాలా డిప్లొమాటిక్గా. అలా ఎవరు అనకూడదు, నేను అంటాను ఎవరు అనకూడదు అని ఎవరిని అడిగినా చెప్తారు, ఎవరు అలా తిట్టమని చెప్తారు ఎవడన్నానే. లేకపోతే ఎన్టీఆర్ పేరు మార్చినప్పుడు, ఆ విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు, ఇలాంటి దానికి అది నా క్లారిటీ ఉండాలి. ఆయన ఏం చేస్తారు ఎవడో, ఆయన ఏమి పేకలేడు ఎవడమ్మా. మీరు ఇందాక రాజకీయంగా ఒక మాట మాట్లాడినప్పుడు నాకు ఒక మాట సూటిగా అడగాలని అనిపించింది. అంటే మీ అభిప్రాయం చెప్పవచ్చు, దానికేమో తప్పేం లేదు కదా. ఇక్కడ కుటుంబంలో వచ్చిన ఆస్తుల వివాదాలు, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి ఒకరికొకరు దూషించుకున్నటువంటి వివాదాలు, ఇవన్నీ పక్కన పెడితే ఒక విషయం తెర మీదకు ఉంది, ఒక విషయంలో చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. ప్రతిసారి వైసీపీ సానుభూతి పనులు టీడీపీ మీద, లేకపోతే ఈ ఫ్యామిలీ మీద మాట్లాడుతున్న ఇవి వేరే ఉన్నాయి. ఏంటంటే లోకేష్ కోసం, లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం ఎన్టీఆర్ని పక్కన పెడుతున్నారు. ఇది ఎన్టీఆర్కి నచ్చడం లేదేమో, లోకేష్ కోసం ఎన్టీఆర్ని బలి చేస్తున్నారు, రానియట్లేదు అని ప్రతిసారి ఈ మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇలాంటివి చర్చకొచ్చిన సందర్భంలో ఇటువైపు కూడా జనాలు చూస్తారు కదా, ఒకవేళ ఇదేమో కారణం, అందుకే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ బయటికి రావట్లేదేమో, అందుకే జూనియర్ ఎన్టీఆర్ స్పందించట్లేదేమో అనే వైపు కూడా చూస్తారు కదా. మీకేమనిపిస్తుంది ఇది ఈ మాట విన్నప్పుడు ఏమనిపిస్తుంది? దాని పూర్తిగా అర్హుడు లోకేష్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎందుకు ఆపుతారండి? నువ్వు వచ్చేస్తారంటే ఆపి కూడా ఎవడన్నా ఉంటాడా? అవును కదా. ఇప్పుడు లోకేష్ గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కాబట్టి పోనీ ఆయన ఎమ్మెల్సీ అయిపోడు, మంత్రి అయిపోడు అనుకున్నాను. ఆయన ఓడిచ్చారు కదా జనం, అంటే బలవంతంగా తీసుకొచ్చిన జనం యాక్సెప్ట్ చేయరు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన పాదయాత్ర చేశాడు, జనాలు కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు అతను ఎవరన్నా ఓడిద్దాం అనుకున్నా కానీ ఓడించలేరు. పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన పట్ల ప్రాణాలు ఇచ్చేంత అభిమానం ఉన్న అభిమానగణం పార్టీ కార్యకర్తలు ఎన్టీ రామారావు గారిని పక్క తప్పించిన రోజుని చంద్రబాబు నాయుడు గారు వెనకాలని పడింది ఎంటైర్ కేడర్. ఈవెన్ హరికృష్ణ గారితో సహా ఇక్కడ పార్టీ ఎన్టీ రామారావు గారు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా రేపు మొత్తం తప్పు చేసాడు అనుకోండి, ఆయన కూడా వదులుకుండా సిద్ధపడతారు ఈ పార్టీ. ఈ పార్టీ ఇది వ్యక్తులు సెంట్రిక్గా లేదండి. ఇది ఈ స్పెషల్ ఈ ప్రాంతీయ పార్టీలో కార్యకర్తల సెంట్రిక్గా, మిగతా ప్రాంతీయ పార్టీలు అన్నింటికి డిఫరెంట్గా వాళ్ళతో పడుతుంది, వాళ్ళతో పోతుంది. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, బట్ బ్రూక్స్ గోస్ ఆన్ ఫర్ ఎవర్ అన్నట్టుగా ఈ పార్టీ నాయకులు వస్తారు పోతారు. ఇప్పుడు రేపు మొత్తం లోకేష్ గారు ప్రూవ్ చేసుకోలేపుడు అనుకో, ఇంకో వెంకటేష్ గారు తీసుకుంటారు నాయకుడిగా ఒప్పుకుంటారు. అంతేగాని
మీరు నన్ను గాగేయాలి, బుట్టెట్టాలి, బట్టలు పెట్టాలంటే ఎవరు ఇవ్వరండి ఇక్కడ. ఒకవేళ వారసులుగా ఎవరికైనా అవకాశం వస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకుని తీరాలి. అరికాళ్ళు మోకాళ్ళ దాకా అరిపోయి తిరిగాడు లోకేష్ గారు. అతను కాబట్టి ఎవరిని ఎత్తిమే పెట్టుకుంటారు? ఒకవేళ నిజంగా అతను అప్పుడు రామారావు గారు మనవలు 300 మంది ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూస్తున్నారు, ఇతను కళ్యాణ్ రామ్ సినిమాలు చూస్తున్నారు, అలాగే కొడుకులుగా బాలకృష్ణ గారి సినిమాలు చూస్తున్నారు, హరికృష్ణ గారి సినిమాలు కూడా చూశారు. నిన్న మొన్న చైతన్య కృష్ణ అని ఒక సినిమా యాక్ట్ చేశాడు అతను. అతను ఎక్కువ యాక్ట్ చేస్తుంటే కొంచెం తగ్గించమని కూడా చెప్పారంట డైరెక్టర్లో. మరి అతను సినిమా చూడలేదు కదా, మీలో టాలెంట్ ఉంటేనే చూస్తారు. ఎగ్జాక్ట్లీ, సినిమాలో నీ టాలెంట్ ఉంటేనే. ఓన్లీ ఎన్టీ రామారావు కింద ఆయన మనవడిగా లేదా ఆయన ముఖం ఉందని చెప్పేసి ఒక సినిమా రెండు సినిమాలు చూస్తారు. నువ్వు కష్టపడాల్సిందే, నువ్వు సినిమాల్లో ఎలా కష్టపడుతున్నావో రాజకీయాల్లో కూడా కష్టపడి ప్రజల మనసు ఆకట్టుకో. నువ్వు స్పందించు, స్పందించే గుణం కనిపించాలి. నీ పార్టీ వ్యక్తుల్ని, నీ సొంత కుటుంబ సభ్యుల్నే వాళ్ళు ఇష్టమైనట్టు దూషిస్తుంటే ఏం మాట్లాడినాడు? రేపొద్దున ప్రజలకి గురించి ఏం మాట్లాడతావు అనేటువంటి అభిప్రాయం కలగదా? ఎగ్జాక్ట్లీ, ఏం జరిగిందనేది బయట ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు ఒక కుటుంబంలో అనేక గొడవలు ఉంటాయి. మీ కొడుకు ఉన్నాడో, మీ కొడుకుని కాదని రావయ్యా నువ్వురా అక్కడెక్కడో కొడుకున్నావు కేకిస్తారా? నువ్వు చేస్తావు అలాగా? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, కళ్యాణ్ రామ్ ఉన్నాడు, వాళ్ళ వాళ్ళిద్దరినే మానేసి వాళ్ళు ఎన్టీఆర్ ఆర్ట్స్వాళ్ళు తీసుకెళ్ళి మిమ్మల్ని నన్ను హీరో కింద పెట్టి తెస్తారు వాళ్ళు. వాళ్ళ తాలూకోళ్ళు పెట్టి తీసుకుంటారు, బయట వాళ్ళు కాకేసి బాగా ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళు ఎంతమంది ఎంకరేజ్ చేశారు? అవును కదా, ఆ రాజకీయ పార్టీ ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి. జనం అందరూ నువ్వు రావాయ బాబు, నువ్వు దేవుడు అంటుంటే అబ్బాయి నేను రా, నేను ఉండి ఇక్కడ ఇంట్లో పడుకుంటాను, నువ్వు రా అంటాడా? దేనికి స్పందించడం లేదు. ఇది ఓపెన్గా మాట్లాడుకోవాలా, బాధపడకూడదు. వాళ్ళు ఆయన సినిమాలో కింగ్లా ఉన్నాడు, ఇంకా పెద్ద కింగ్ అయిపోవాలని చూసుకోవాలి. రాజకీయాల్లో కూడా ఎవడు రావద్దని అంటండి చిరంజీవి. ఇక్కడ ఇంకొక విషయం, ఇప్పుడు ఇంకో విషయం అండి, ఆ పార్టీ నువ్వు వద్దనుకుందే, ఎవరో మీరు నా పార్టీని వద్దనుకుంటారా మీరు అని ఇంకో పార్టీ పెట్టేసుకున్నాను, లేదా మిమ్మల్ని ఓడించి తీరతాను రా అని చెప్పి ఓసీపీలో చేరిపోమానండి. వాళ్ళు బెడతో వెళ్ళిపోద్దలకి ప్రతిసారి మాట్లాడుకోకుండా గొడవ వెళ్ళిపోద్దు. ఇక్కడ ఇంకొక విషయం చర్చించుకోవాల్సిన ప్రాముఖ్యమైనది ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఎవ్వరు ఎక్కడ అడిగినా కూడా రాజకీయాల గురించి నా దగ్గర మాట్లాడొద్దు, నేను ఇప్పుడప్పుడే రాజకీయాల గురించి అసలు ఆలోచించట్లేదు, కంప్లీట్గా నా కెరీర్ మీదే నేను దృష్టి పెట్టున్నాను, కెరీర్ వైపే పోతున్నాను అనే మాట ప్రతిసారి మాట్లాడుతూ వచ్చారు. ఎక్కడైనా ప్రెస్ మీట్లల్లో లేకపోతే సినిమా ఫంక్షన్స్లో ఎక్కడన్నా అడిగిన ప్రతిసారి. కానీ కొన్ని వర్గాలు రాజకీయాల్లోకి లాగుతున్నాయి, కొన్ని వర్గాలు రాజకీయం చేస్తున్నాయి, అంటే కేవలం ఆ వర్గాల ప్రయోజనం కోసమే లాగుతున్నాయి అని అనుకోవాలా? అలా కాదండి. లేకపోతే తెర వెనక ఇంకేమన్నా జరుగుతుంది? ఉంటుంది, దాంట్లో ఆ ట్రాప్లో పడకూడదు ఈయన. ఎలాగంటే ఇప్పుడు లక్ష్మీప్రసాద్ ఉన్నాడు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆయన చంద్రబాబు గారు అన్న ఇష్టం లేదు, వాళ్ళు పడదు. బాలకృష్ణ చంద్రబాబు గారు అంటే ఇష్టం ఉండదు. ఆయన వాళ్ళు ఏం వాళ్ళు తొందుతారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎక్కేస్తారు. ఎక్కేసి అవసరమైనప్పుడు నేను అతని పని ఏంటి, అతను ఏదైనా అంటే ముఖం మీద ఆకాశం మీద ఉమ్మేసినట్టే అంటాడు. ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, అవును, ఆకాశం మీద ఉమ్మేసినట్టేటి, అతను ఏదైనా అంటే నీకెందుకు అంటారు కదా. ఇప్పుడు నన్ను నాకెందుకు అనుకున్నప్పుడు అతనికి ఎందుకు? అసలు హరికృష్ణ గారు వాళ్ళని పోటీ చేసింది అతనే కదా, వాళ్ళకి ఏం మేలు జరిగింది అతని వల్ల? ఇలాగ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కొడాలి నాని కానీ, ఇలాంటి వాళ్ళు ఏమవుతారంటే దుష్టజన సాంగత్యం ఉంటారు దాన్ని. వాళ్ళ వల్ల వాళ్ళ కెరీర్ కూడా ఇబ్బంది వస్తుంది. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ప్రజల మీద ఆధారపడిన వాళ్ళు అండి, వాళ్ళ జీవితాలన్నీ. నేను ఇందాక ఎగ్జాంపుల్ డెవిల్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, అతను ఎంతో బాగా యాక్ట్ చేసినా, ఎంతో బాగా సినిమా తీసినా ఆడలేదు. అంటే నువ్వు ఎంత తోపు అయినా జనం నిన్ను ఆదరించకపోతే దుకాణం సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవాలని దాని అర్థం. రాజకీయాల్లో ఉన్న ఇంకో చరిత్ర ఓ పేజీ ఉంటుంది, ఆ వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. లేదా పార్టీ నన్ను కేకేయాలని నేను ఇంట్లో పడుకున్నానని కోరుకోవడం కూడా తప్పు. నా వల్లే పార్టీ నడుస్తుంది, నేను లేకపోతే వాళ్ళకి జరగదు అనుకోవటం అది తప్పు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు గతంలో కాంగ్రెస్ వాళ్ళు టీడీపీని ఏమీ చేయలేక, చంద్రబాబు గారిని ఏమీ చేయలేక
రామారావు గారు అప్పుడు కూడా ఏమీ చేయలేక లక్ష్మీపార్వతి మ్యాటరు హైలైట్ చేసి అతను కించపరచడానికి చూసేవారు. ఇప్పుడు అతను ప్రెజర్ పెట్టేశారు. ఆవిడ కూడా అదే దురుద్దేశంతో జరిగి మెల్లగా చేరి కూలికి వచ్చి పాలుకు మాట్లాడింది. తెలుసా, కూలికి వచ్చి పాలుకు మాట్లాడడం అంటే దినసరి కూలికి వచ్చి తర్వాత సగం ఇచ్చేయండి అంటారు ధాన్యం. ఇప్పుడు రోజు కూలికి వచ్చింది, కూలి తీసుకుపోయింది, ఒక కూలి వ్యవసాయ కూలి ఒకళ్ళు, నేను కానీ నువ్వు కానీ ఎక్కడన్నా ఒక కూలికి వెళ్ళాం. ఇప్పుడు మీరు జీతం కొత్త పని చేస్తున్నారు ఇక్కడ, తర్వాత నెల ఆగర నెల అవగానే మరి సగం డబ్బులు నాకు వేసేయండి, లాభం అంటే ఎలా ఉంటుంది, మీ జీతం మీరు తీసుకుని దాన్ని కూలికి వచ్చి పాలుకు మాట్లాడడం అంటారు. ఆవిడ ఎందుకు వచ్చిందో ఆ పని అనేసి మిగతా పనులన్నీ చేసింది. అప్పుడు ఏం చేశారంటే రామారావు గారిని ఏమైనా అనాలంటే ఏం చేయాలి, ఈవిడ అడ్డం పెట్టుకుని ఆయన బద్నాం చేయాలి. ఆయన కొంచెం ఆవేశపూరుడు కాబట్టి ఆడతారు టపాల్మన్ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత నుంచి చంద్రబాబు గారిని ఏమన్నా చేయ అనాలంటే భీష్ముడిని కోల్చాలంటే సెకండ్ని చూపించినట్టు ఈవిని చూపిస్తామని పెట్టారు. అది కూడా అరిగిపోయిన అస్త్రం అయిపోయి ఇప్పుడు జూనియర్ అంటే అని మొదలెడుతున్నారు. టీడీపీని ఏమైనా అనాలన్నా వాళ్ళు ఇరిటేట్ చేయాలంటే జూనియర్ మాట ఇస్తారు. సో జూనియర్ ఎన్టీఆర్ స్పందించనంత కాలం ఇప్పుడు జూనియర్ అవకాశం ఇవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ, టీడీపీ వాళ్ళు కోరుకోరు, పడుకున్న గుర్రాన్ని ఎందుకు లేపు ధరించుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ వైపు నుంచి తప్పే లేదు. వీళ్ళు విసిగించి విసిగించి విసిగిస్తే ఆఖరికి బాలకృష్ణ గారు తీసిపడండి ఏంటి అన్నాడు. రేపు పొద్దున్న ఏడి ఎవడాడు అని చెప్తాడు. ఏం చేస్తారు ఏం చేస్తారు ఆ మాట అనిపించుకుంటే అంతవరకు తెచ్చుకోకూడదు. జూనియర్ మీద అందరికీ ప్రేమ అండి. ఇంటర్ రామారావు గారిలో కనపడతాడు కదా, అతను చెడగొట్టేసుకుంటున్నాడు. అతని ముఖంలో స్వచ్ఛమైన నిర్మలమైన నవ్వు చూసి అనలేదు మీరు చెప్పండి. ఇంటర్ రామారావు గారు ఆవేశపరుడు, అతని మనసు నిష్కల్మషంగా ఉండేది, అందుకనే ముఖం స్వచ్ఛంగా ఉండేది. అతను జాంకాయ తింటున్నాడు, మనకు కూడా జాంకాయ తినాలనిపించలేము. నగు మోము ముఖ కవళికలు చూస్తున్న అంత ఆనందంగా సంతోషంగా ఉండేది. రాముడు అంటే రాముడిలా కనిపించాడు, దుర్యోధనుడి అత్త కూడా భయమేసేది కదా, రాజస్వం కనిపించింది. అర్జున పార్థ కిరీటి శాలివాహనుడి పాత్ర వేసినా కానీ రామారావు గారు అలా నిలబెత్త రూపం, అద్భుతమైన సుందర దృశ్య కావ్యం చూస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఏ పాత్ర పోషించిన ఏ కథలో నటించిన అవాళ ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు కూడా నాకెందుకు అనుకోలేదు, ఏ కష్టం వచ్చినా ప్రజలకు ఏ సమస్య వచ్చినా అని స్పందించేవాడు. నేను పార్టీ పెట్టిన తర్వాత వస్తాను, అప్పుడే మాట్లాడుతాను, అప్పుడు వరకు నేను సినిమాలు చేసి డబ్బులు పోగొట్టుకుంటాను అనుకుంటే కుదరదు. రాయలసీమ కరువు వచ్చినా, దివసేమ ఉప్పెన వచ్చినా, ఆంధ్ర రాష్ట్రం సమస్య వచ్చినా, తెలంగాణ ఆంధ్ర 69 ఉద్యమం అప్పుడు కూడా తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అనేటువంటి ఎంత ధైర్యం సాహసం ఉండాలండి. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు రాసిన పాటకి అన్నపు ఉండాలంటే మన పాడికి ఉండాలంటే మన అన్నపు మన తెలుగు గడ్డను పగల కొట్టవద్దని డైరెక్ట్గా చెప్పాడు. ఆ ధైర్యం సాహసం ఎంతమందిలో ఉంది, ఆయన రూపురేఖలే కాదని ఆయన లక్షణాలు కూడా కావాలా. ప్రజల బాధల్లో ఉన్నప్పుడు స్పందించే గుణం కావాలి. అయిన వారు కష్టం వచ్చినప్పుడు అన్నగా నిలబడే తత్వం ఉండాలి. అయిన లేకుండా మీరు అంతా రెడీ చేసి పెట్టండి, కార్యకర్తలు తింగిరోళ్ళు, వాళ్ళ భుజాలన్నీ కాయలు కాసేసినాయి కానీ మోతారు కూడా ఎందుకు మోస్తారు, తెచ్చిన మోయరు. రైట్, ఇదంతా ప్రాపర్టీ అనుకోకూడదు. ఈ పబ్లిక్ ప్రాపర్టీ తెలుగుదేశం పార్టీ ఏ పార్టీకి లేని ప్రత్యేకత. మీరు నేను కూడా ఓన్ చేసుకోవచ్చు, మనకి అందరూ ప్రాథమిక సభ్యత్వం లేకపోయినా. అర్థమైందండి, అది మంద కూడా తెలుగుడు కదా మనం. అది కళ్యాణరాము జూనియర్ వచ్చేసి నేను ముఖ్యమంత్రి అయిపోతుండే, ఏం కుదరదే పని చూసుకోండి అని చెప్తాం. అలాగే చెప్పారు కూడా గతంలో. ఏ హరికృష్ణ గారు దొరుకుడు వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ కదా, చైతన్య రథం మీద నడపలేదా ఈయన హరికృష్ణ గారు, దగ్గుబడి వెంకటేశ్వరరావు గారు పాత్ర లేదా పార్టీలో, వాళ్ళని కూడా టాటా చెప్పలేదా జనం. కరెక్ట్. ఎవరు కష్టపడతారో, ఎవరు పార్టీ కోసం ఉన్నారో, ఎవరు పార్టీని ముందుకు నడిపించగలరో అన్నీ జనం అబ్జర్వ్ చేస్తారు. రైట్ సార్. కాబట్టి ఇది వివాదానికి పెంచుకోకూడదు. జూనియర్ ఓపెన్ అయిపోయి నేను సినిమాలు రాను, మా బాబాయ్ నన్ను ఏమన్నా నేనే పట్టించుకోను, అవసరమైతే మా బాబాయ్ని కూడా మాట అంటాను, లేదా నాకు నచ్చట్లేదు తెలుగుదేశం పార్టీ, లోకేష్ అంటే నాకు నచ్చదు, ఈ మధ్యన కత్తిలో తయారైపోయి నాకు ఆనందంగా ఉన్నాడో, నాకు నేను చూడలేకపోతున్నాను, నేను వైసీపీలో పోతున్నానని చెప్పాలి. టాప్ మంది అయిపోతాయి. థ్యాంక్ యూ.